ప్రేమను ప్రకటించడానికి యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. ఆయన సర్వలోక మానవాళి కొరకు తన ప్రాణాన్ని, ప్రభువు కూడా చిన్న పిల్లల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ అనేకమైనటువంటి ప్రాంతాలు దర్శిస్తున్నప్పుడు ఆయన పిల్లలను ఆటంకపరచకండి, నా యొద్దకు వారిని రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని దేవుడు తెలియజేశాడు. ఒక చిన్న బిడ్డగానే ఎవరైతే తగ్గించుకుంటారో, ఒక చిన్న పిల్లవాళ్ళవరే ఎవరైతే తన మనసును నిర్మలముగా పవిత్రంగా మార్చుకుంటారో అలాంటి వారిది అని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు. యేసుక్రీస్తు శిశువులు యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతారు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి, ఈ చిన్న బిడ్డవలే మీ మనసును మీరు మార్చుకుంటే మీలాంటి వారిది పరలోక రాజ్యమని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు. కాబట్టి చిన్నపిల్లారా, దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు, బహుగా మిమ్మల్ని దీవిస్తాడు. చిన్నపిల్లలందరూ కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అందరు చెప్పండి, హల్లెలూయా అందరు చెప్పండి, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఆదియందు వాక్యం ఉండరు, వాక్యము దేవుడే ఉండరు, దేవుడే ఆ వాక్యమై తన యొక్క ఉండరు. కాబట్టి ఈ వాక్యం విన్నవారికి విశ్వాసం కలిగిద్ది, నిజమైన దేవుడు అనేది తెలుసుకోవాలనే ఆతృత నిధిలో వస్తుంది. కాబట్టి దయచేసి దేవుని మాటలు వినండి, శ్రద్ధగా వినండి. దేవాది దేవుడు మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి, మరి మన పాపములను తన రక్తం శుద్ధి చేసి మన యొక్క నిజమైన నీతిగా జీవించాలంటే ఈ దేవాది దేవుడు, మనము ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆచార్యకరుడు ఆలోచన కర్త, భూతండి సమాధాన కర్త, తన చేతిలో రోగాలు నయమైపోయను, తన చూపుతో అయ్యాలు వినవిల్లలాడను, తన చేతిలో రోగాలు నయమైపోయను, తన చూపుతో అయ్యాలు వినవిల్లలాడను, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీతిపై తీవిగా నడచిన వాడతడు, నీతిపై తీవిగా నడచిన వాడతడు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి సమాధానకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త,
స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రాంతాన్ని అంతటి తండ్రి మీరు దర్శించినందుకు మీకు వందనాలు. స్తోత్రాలు ప్రభువా. అయా నా రాకడ సమీపించుతున్నాగా ప్రభువా, అయా సువార్త ప్రకటించుదన్నారు ప్రభా తండ్రి దేవ. ఈ సువార్త ప్రభా మాకు అప్పగించినందుకు మీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి దేవ. ఇవే ప్రభ ఈ దినము తండ్రి ప్రకటించ ఈ సువార్త ప్రకటించుచుండగా ప్రభ, ఒక్క తండ్రి ఒక ఆత్మీయ తండ్రి ప్రభ, అయా నీ సన్నిధికి వస్తే మేము ఎంతో సంతోషిస్తాం తండ్రి దేవ. అయా ప్రతి ఒక్కరిని మీరేది తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రభ, ఇదిగో తన పిల్లల ద్వారా ప్రభ, అయా ఒక్కరైనా తండ్రి ప్రభ, అయా నీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నారు తండ్రి దేవ. అయా సహాయం దయచేసి ప్రభ, ఇదిగో ప్రాంతాలలో ప్రభ ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. అయా మీ మాటలు విలువైన మాటలు ప్రభ, అయా ప్రతి ఆత్మకు తండ్రి అయా సంకరించిన దయచేయమని ప్రభ, అయా నీ కృపాని కాపుతల దయచేసి తండ్రి ఈ ప్రాంతాన్ని తండ్రి సువార్త ప్రాంతంగా ప్రకటించబడటకు సహాయం దయచేయమని. అనేక మంది తండ్రి మా అనేక మార్లు ప్రభ మళ్ళీ వచ్చి ఇవో ఈ ప్రాంతాన్ని దర్శించే భాగ్యం మాకు దయచేయమని తండ్రి. మేము ప్రయాణిస్తున్న ప్రయాణంలో మీరే తోడు నీడగా ఉండి ప్రభ, అయా సువార్తకు ఎటువంటి ఆటంకంలో కలగకుండా ప్రభ, మాకు తోడు నీడగా ఉండి తండ్రి మా ముందుండి నడిపించమని ప్రభ. మీకే కృప మహిమ గల ఆ దేవాతి దేవుడు అని నమ్ముచు ప్రభ. ఈ చిన్న ప్రార్థన దేవి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్ ఆమేన్. మన ప్రార్థన దేవుడు అంగీకరించి గొప్పగా ఈ ప్రార్థనని దేవుడు రక్షించి మనము కారుస్తున్న కన్నీరు మనం చేస్తున్న ప్రార్థన ఎత్తబడిన వాక్యము ఒక రోజు ఫలించి గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని అందరూ కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్నేహమా గమనించుమా నేస్తమా ఆలోచించుమా ఆశల వలలో లోకబాటలు చిక్కిన మనిషి నీ గతి ఏమో ఆశల వలయంలో లోకబాటలు చిక్కిన మనిషి నీ గతి ఏమో ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు యేసు నిన్ను పిలుచుచున్నాడు తన యొక్కకు రమ్మని యేసు నిన్ను పిలుచుచున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు తన యొక్కకు రమ్మని యేసు నిన్ను పిలుచుచున్నాడు ఆశల వలయంలో పాప బ్రతుకులు చిక్కిన మనిషి నీ గతి ఏమో ఆశల వలయంలో పాప బ్రతుకులు చిక్కిన మనిషి నీ గతి ఏమో. సుందరపురం తండ వాస్తవులారా, దేవుని యొక్క ప్రజలారా, మీ అందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినం ఉదయ కాలం మొదలుకొని ఈ మధ్యాహ్న కాల సమయం వరకు ఈ ప్రాంతాన్ని దర్శించి స్వార్థ పనిలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మహాకృపనిచ్చాడు. ఈ చివరి మాటల్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, క్రీస్తు ద్వారానే విమోచన. ఈ లోకములో ఏ అధికారి అయినా ఏ నాయకుడైనా ఏ యొక్క గొప్ప వ్యక్తి అయినా ధనవంతుడైనా క్రీస్తు లేకుండా ఎవరు కూడా తండ్రి యొద్దకు పోరని దేవుని వాక్యము చెబుతుంది. దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే యోహాన్ సువార్త 14:6 ఇలాగుంది కదా మాట. యోహాన్ సువార్త 14:6 దేవుని వాక్యం ఇలాగ రాయబడింది, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు తప్ప మరొక మార్గం మనకు లేదండి. ఈ లోకంలో నీవు పుణ్యకార్యాలు చేయొచ్చు, ధర్మ కార్యాలు చేయొచ్చు, నీవు ధనవంతుడిగా జీవించి
నేను చేసిన పుణ్యకార్యాల ద్వారా, నేను చేసిన ధర్మ కార్యముల ద్వారా, నా మంచితనాన్ని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి, నాలో ఉన్న శ్రేష్టతను బట్టి నేను ఆ పరలోక రాజ్యానికి, ఆ మోక్ష రాజ్యానికి వెళ్తాను అని నువ్వు అనుకుంటే అలాగా వెళ్ళటానికి అవకాశం లేదు. క్రీస్తు అనే మార్గము తప్ప ఈ లోకంలో మరొక మార్గము లేదండి. అందును బట్టి మేమందరం కూడా ఒకరోజు పాపములో శాపములో బ్రతుకుతున్నటువంటి మమ్మలను క్రీస్తు తన రక్తము ద్వారా విమోచించి, ఆయన తన రక్తములు మమ్మల్ని కడగటం ద్వారా ఆయనే మేము మార్గముగా ఎంచుకొని, ఆయన తప్ప మరొక మార్గము లేదని ఆయన మా జీవితంలో మేము ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ సువార్త పనిలో మీరు కూడా క్రీస్తుని విశ్వసించిన యెడల ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తే ఇదే రక్షణ దినం, ఇదే శ్రేష్టమైన దినం. ఇక రోజుల తరబడి నువ్వు వాయిదా వేయవలసినటువంటి అవసరత ఆ యొక్క ఆ అవసరత లేదని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది రక్షణ దినము, ఇది మంచి దినము. మీ జీవితం ప్రభువుకి ఇవ్వగలిగితే నేను కూడా రక్షించబడాలి. ఆ మోక్ష రాజ్యములు, ఈ లోకములో నువ్వు మంచి గృహము కట్టుకొని ఉండొచ్చు, ఈ లోకములో కుటుంబము బంగారము ఎండి అన్ని సంపాదనలు సంపాదించుకొని ఉండొచ్చు, కానీ నిన్ను ఈ లోకము నుంచి ఆ పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి నీ బంగారము నీకు ఉపయోగపడదు, నీ ధనము నీకు ఉపయోగపడదు, నీ ఆస్తి, నీ యొక్క అధికారము ఏది కూడా నీకు ఉపయోగపడదు. ఎలాగా పరలోక రాజ్యానికి మనం ప్రవేశిస్తామంటే రక్షణ బాప్తిసము ద్వారా ఆ పరలోక రాజ్యానికి మనం ప్రవేశిస్తాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది కులానికి సంబంధించింది కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడు. ఒక రోజు రాబోతుంది, ప్రతి మోకాలు యేసు నామములు ఒంగే రోజు, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకునే రోజు రాబోతుంది. కాబట్టి ఆ రోజు రాకముందే ఈ మాటలు ఎత్తబడుతున్నప్పుడు, ఈ మాటలు ప్రకటించబడుతున్నప్పుడు ఇవి నా కోసమే ప్రకటించబడుతున్నాయి, ఇవి మా కోసమే చెబుతున్నారు, ఇది మా కోసమే ప్రయాసపడుతున్నారని మీరు ప్రేమతో మీ మనసులో గ్రహించి విశ్వసించినట్లా. ఎవరు బలవంతంగా రావాల్సిన అవసరం లేదు, ఎవరు మిమ్మల్ని బలవంతి పెట్టి మారవలసినటువంటి అవసరం మాకు కూడా లేదు. ఈ మాటలు మా వంతు మేము ప్రకటించడమే మా పని. విశ్వసించి రక్షించి మారుమనసు పొంది బాప్తీసం తీసుకునే నిర్ణయం మీకు మాత్రమే ఉంది, ఎవరు మిమ్మల్ని బలవంతం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ మాటలు మీరు ప్రేమతో ఆలకించండి, ఈ మాటలు మీరు స్వీకరించండి, ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పశుల పాటలోనా జన్మించినాడే, పశుల పాటలోనా జన్మించినాడే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా, ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా, ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము. దుఃఖమే ముగామములోనా యేసు జన్మించినారే, ఆ పశుల పాటలోనా ప్రభు యేసు జన్మించినారే. దేవుని స్వరూపము కలిగిన వాడై దాసుని స్వరూపము ధరించుకొని తనుగా చేసుకొని ఆకారమందు మనుషుడాయని శివ మరణం పొందునగా తన్ను తాను తగ్గించుకొనేను శివ మరణం పొందు. యేసుక్రీస్తు పరిశుద్ధుడైనటువంటి మన మధ్యకు వచ్చి మనకు సత్యాన్ని ఇచ్చి ఆ సత్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది ఆధ్యాత్మిక జీవన విధానంలో జీవిస్తూ ఒకరికి ఒకరు అన్యోన్య సహవాసం కలవారై ఉండేటి కొరకై సంఘమును ఏర్పాటు చేసి
అందరినీ ఏకాభిప్రాయంతో తీసుకుని రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కోసం శిలువ మరణంలో మరణించి మన కోసం రక్షణ మార్గం అనుగ్రహింపజేసి మనల్ని మారు మనసు నిమిత్తము మనం ఈ లోకంలో జీవిస్తూ ప్రేమ కలిగి జీవించటం మనకు పరమార్థమని ఉదయ కాల సమయము మొదలుకొని నా తండ్రి నీ సువార్త నిమిత్తము నా తండ్రి తండ్రి ఈ తండ్రిని దర్శించు నాయన నీ సన్నిధిలో నాయన ఆయన నీ దేవదూతలతో పరలోకములు నాట్యమాడుతున్న దేవానికి స్తోత్రము నాయన కనికరించిన ఆయన ఆయా కూడి వచ్చిన రమేష్ బ్రదర్ నాయన ఆయా కూడి వచ్చిన సీన్ బ్రదర్ నిన్ను దీవు దర్శించి ఆయా మేము చేస్తున్న ఆయా ప్రసాద్ పాస్టర్ ని కూడా దీవించండి అయ్యా రమేష్ పాస్టర్ ని నీ నామములో అంచలంచలు కలిగే భాగ్యాన్ని దయచేయండి అయ్యా ఈ గ్రామాన్ని దర్శించడానికి నాయన చెల్లించుకుంటున్నాను నా తండ్రి కనికరించిన ఆయన నీ నామములు ఆయా పాస్టర్ గారి పట్ల నీ ప్రణాళిక పట్ల ఆయా నీ వాత్సల్యము పట్ల నాయన జరిగించండి నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మొదలుకొని నాయన ఆయా పదారు పదారు నా తిరిగి సువార్త ప్రకటించిన ఆయన ఆయా ప్రతి ఒక్క బిడ్డని మాటలు వినను నా తండ్రి ఆయా ఆత్మ చెప్పు మాటలు వినుగా కానీ చెప్పిన దేవానికి స్తోత్రం నాయన ప్రతి ఒక్క ఆత్మ చెప్పు మాటలు కూడా ఆయా నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నాయన ప్రతి ఒక్క బిడ్డ చెవులు పడ్డదేసయా ఈ రోజుకి కాకుండా నా తండ్రి ఒక రోజు కాకుండా ఒక రోజు ఫలిస్తాయి నా తండ్రి అయ్యా అయ్యా నా తండ్రి చిన్న పిల్లలను ఎంతగానో ఇష్టపడ్డ దేవుడు వేసాయా ఆ ప్రార్థనలు నా తండ్రి ఆ చిన్నపిల్లలు మాతో ఏకపించిన ఆయన ప్రతి ఒక్క బదారు కూడా తిరిగి నాయన ఆ బిడ్డల తండ్రిని ఆయా వాళ్ళకి ఇచ్చిన పాడి పంటల్ని వాళ్ళకి ఇచ్చిన పెద్దలని వాళ్ళకి ఇచ్చిన ఆయన గృహాలను దీవించిన ఆయన అయ్యా నా తండ్రి గ్రామం దాంతో ఈ గ్రామం చుట్టూ నీ కంచి దాటినాటమని అయ్యా నీ కృపా నీ సన్నిధిని కాపల అయ్యా నీ రాకడ అంతరానికి కూడా నా తండ్రి ఈ బిడ్డలందరూ కూడా మారుమర్చి పొందేలా తయారు చేయమని ఆయన నీకే నా మహిమ చెల్లించుకుంటూ త్వరలో రానన్న యేసయ్య నామమును పెట్టి మిక్కిలి గణపరిచి ఆరాధించి అడుగుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమేన్.